హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వందనా ట్రెండీ ఐడియాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పండుమిరపకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయొచ్చో చూసేద్దామా. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, అలానే చాలా సింపుల్గా కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా పండుమిరపకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఈ విధంగా ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలని కూడా తడి లేకుండా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఈ విత్తనాలను వేస్ట్ చేయకుండా పప్పు రసం వంటి వాటిల్లో చింతపండుకు బదులుగా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ అయిన ఒక కడాయి పెట్టుకొని అందులో ఉసిరికాయ ముక్కలు వేపుకోవడానికి తగినంత నూనెను వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉసిరికాయ ముక్కలు చక్కగా వేపుకోవాలి. ఉసిరికాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత దాకా వేపుకోవాలండి. చూడండి, ఇవి బాగా కలర్ మారిపోయాయి, అలానే చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఉసిరికాయ ముక్కలు వేగాయో లేదో చూడటానికి గరిటెతో ఒక ముక్కని ఇలా నొక్కితే అది ఈజీగా కట్ అవ్వాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి అలా అనగానే ఇలా కట్ అవుతున్నాయి. ఈ విధంగా చక్కగా ముక్కలన్నీ మెత్తపడేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ ఉసిరికాయ ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు ఆరబెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా ఇప్పుడు వేగిపోయాయి కదా, స్టవ్ ఆపేసి అవి చల్లారేలోగా ఒక మిక్సర్ జార్లో రాళ్ళుప్పు వేస్తున్నానండి. నేను ఇక్కడ చిన్నది టీ కప్ తీసుకున్నాను, దాంతో 1.5 కప్ రాళ్ళుప్పు వేశానండి. ఇక్కడ నేను 1/2 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ విధంగా రాళ్ళుప్పును బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న పండుమిరపకాయలని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ మిరపకాయలని కట్ చేసి వేస్తున్నానండి. ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. ఉసిరికాయలు పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు ఎక్కువ అవసరం ఉండదు. అలానే వేయించి పొడి చేసిన ఆవాలు మెంతుల పౌడర్ కొద్దిగా వేసి కొద్దిగా వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకొని అన్నింటినీ చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం వేయించి చల్లారబెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే వేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, పచ్చడి పాడైపోతుంది. ఇవి పూర్తిగా చల్లారాక ఇందులో వేసి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు పెట్టుకోవటం కోసం నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె బాగా వేడయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకోవాలి, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే మినపప్పు వేశాను. ఈ పోపు బాగా వేగాక ఇందులో ఇంగువ వేస్తే 1/2 స్పూన్ సరిపోతుందండి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ దాకా ఇంగువ వేస్తున్నాను. ఇంగువని స్కిప్ చేయకూడదండి, ఎందుకంటే ఇంగువ వేయటం వల్ల పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. వేసి ఇది పూర్తిగా చల్లారాక పచ్చడిలో వేసి కలుపుకోవాలండి. పోపు వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ విధంగా బాగా చల్లారాక ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దాదాపు 3-4 మంత్స్ మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి. ఈ పండుమిర్చి పచ్చడి అన్నంతో కానీ రైస్, రోటీ, పుల్కా వంటి వాటిల్లోకి ఎందులోకైనా బాగుంటుందండి. ముఖ్యంగా రైస్తో చాలా బాగుంటుంది. అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి ఉసిరికాయ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయొచ్చో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.